టికెట్ ధరకు 1 రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటాం. రద్దీకి సరిపడా బస్సులు నడుపుతున్నాం. ఇది ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తరచూ చేస్తోన్న ప్రకటన. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం పూర్తి దారుణంగా ఉంది. ఎక్కడా బస్సులు సరిపోవడం లేదు. నడుస్తున్న బస్సుల ఆదాయానికి సంబంధించిన లెక్కపత్రం లేదు. అడిగేవారు లేకపోవడంతో ప్రయాణికులు దోపిడీకి గురవుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో కిక్కిరిసిపోతున్న ప్రయాణికులు, పరిమితికి మించి ప్రయాణాలు, అధిక ఛార్జీలు అయినా కష్టాలే. సమ్మె నేపథ్యంలోనూ నడుపుతున్న ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. ఒక్కో బస్సులో పరిమితికి మించి ప్రయాణాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. తీరా లెక్కలేసేసరికి నష్టాలే వస్తున్నాయని అంటున్నారు ఆర్టీసీ అధికారులు. సమ్మె నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బస్సులు నడుపుతున్నా టికెట్ ఇవ్వడం లేదు. టికెట్ వ్యవస్థపై ఆర్టీసీ కసరత్తు చేయకపోవడంతో తాత్కాలిక కండక్టర్లు నోటిమాటగా ప్రయాణికుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా గుడ్డి లెక్కన సాగుతోంది. అడిగేవాడు లేకపోవడంతో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న చాలా మంది కండక్టర్ల పంట పండుతోంది. అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. దీంతో అధికారులంతా హడావుడిగా ఏర్పాట్లు చేశారు. హెవీ లైసెన్స్, బ్యాడ్జ్ నెంబర్ ఉన్న వారిని పరీక్షించి తాత్కాలిక డ్రైవర్లుగా నియమించారు. అలాగే 10వ తరగతి పాస్ అయిన వారికి కండక్టర్లుగా అవకాశం కల్పించారు. సమ్మె మొదలైన 4-5 గంటల్లోనే ఈ ప్రక్రియ పూర్తయింది. చేరిక సందర్భంగా ఆయా కండక్టర్లకు వసూలు చేయాల్సిన టికెట్ ఛార్జీల వివరాలు ఇచ్చారు. అయినప్పటికీ కొందరు సాధారణ టికెట్ రుసుములకు మించి ఎవరికి తోచినంతగా వాళ్లు వసూలు చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కండక్టర్లు బలవంతపు వసూలు చేస్తున్నారు. ప్రశ్నించే ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇక నైపుణ్యం లేని డ్రైవర్లు ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతూ ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు కొన్ని డిమాండ్లు అడిగిండు, కనీసానికి మీరు కొన్ని అయినా చేస్తానని మీరు మాటపూర్వకంగా ఇస్తే ఈ సమస్యలు ఉండేయని మేము అనుకుంటా ఉన్నాం. ఇంతమంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు తలుచుకుంటే చాలా బాధేస్తూ ఉంది సార్. నడిపి నడపరాని బస్సులు సార్, డ్రైవర్లు చాలామంది సార్ ఎక్కడో మామూలుగా వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు నేర్చుకొని డ్రైవింగ్ కూడా సరిగా లేదు సార్. ఇందాక వస్తే ఒక ఆర్టీసీ బస్సుకి ఇంకొక ఆర్టీసీ బస్సు టచ్ అయింది సార్. అట్లాగే ఈ బస్సు పల్లెటూరుకి చేరుతారన్నది నమ్మకం లేదు, సిటీకి చేరుతారన్నది ఎక్కడికి వెళ్తారనే నమ్మకం కూడా లేదు సార్. ఎక్కడ యాక్సిడెంట్ అయ్యి ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందో అసలు ఏమవుతుందో కూడా తెలియని విషయాలు ఉన్నాయి. నిజానికి ప్రైవేటు డ్రైవర్లు కండక్టర్లను తీసుకున్నా ప్రయాణ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు ప్రకటించారు. నిర్ణీత ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బస్సుల్లో ధరల పట్టికలను ఏర్పాటు చేశారు. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. పర్యవేక్షణ లేకపోవడంతో అధికారుల ఆదేశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అసిఫాబాద్లో అధిక ఛార్జీల వసూళ్లపై అక్కడి ప్రయాణికులు ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన కండక్టర్ను మందలించి డబ్బులను ప్రయాణికులకు తిరిగి ఇప్పించారు. అయినా కొన్ని ఏరియాల్లో కండక్టర్లు అధిక మొత్తంలో వసూలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. తగినన్ని వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఉన్న బస్సుల్లోనే ఎక్కుతున్నారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకునేవారు లేకపోవడంతో కండక్టర్లు అడిగినంత సొమ్ము చెల్లిస్తున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా పోతోంది. సహజంగా ప్రతిరోజు ఒక డిపో పరిధిలో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాయి, ఎందరు ప్రయాణం చేస్తున్నారు, లెక్కలకు సంబంధించిన ఆక్యుపెన్సీ రేషియో ఒక క్రమ పద్ధతిలో చూస్తారు. అయితే సమ్మె మొదలైనప్పటి నుంచి ఆ పద్ధతి పూర్తిగా అటకెక్కింది. ఈ లెక్కలకు సంబంధించి ఎక్కడా పారదర్శకత లేదు. కేవలం బస్సులు నడపడం మినహా లెక్కాపత్రం లేకుండా పోతోంది. షెడ్యూల్ ప్రకారం బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 6 డిపోల పరిధిలో 624 ఆర్టీసీ ప్రైవేటు బస్సులున్నాయి. సమ్మె కారణంగా ఎక్కడికక్కడ తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లను
నియమించుకున్నారు. వీటికి అదనంగా ప్రైవేటు బస్సులు, మ్యాక్సీ క్యాబ్స్, ఇతర వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. పండుగ సీజన్ కావడంతో ప్రతి వాహనం కిక్కిరిసిపోతోంది. అన్ని రూట్లలోనూ భారీగా కలెక్షన్స్ వచ్చాయి. ఒక్కో బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తున్నారు. కొన్ని బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లు కలిసి కలెక్షన్స్ లో కొంత భాగాన్ని నొక్కేస్తున్నారు. ఇక డిపోకు చేరుతున్న బస్సుల లెక్కల్లోనూ పారదర్శకత లేకుండా పోతోంది. ఇలాంటి సందర్భాల్లో లాభాల కంటే ప్రయాణికుల సౌకర్యమే తమకు ముఖ్యమని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. చూసుకున్నట్టయితే మనకు వచ్చిన కలెక్షన్ 2,20,000 లెక్క వచ్చింది. నిన్న కూడా దాదాపుగా 85 బస్సులు తిప్పాము. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం అన్ని నడిపిస్తున్నాము యాజ్ పర్ టైమింగ్స్. హైర్ బస్సులు కూడా వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వాళ్ళ రూట్లోనే ఖచ్చితంగా నడిపిస్తున్నాము. ఆర్టీసీ బస్సులు కూడా షెడ్యూల్ ప్రకారం రూట్లోనే నడిపిస్తున్నాం. ప్రయాణికులు అందరికీ కూడా సౌకర్యంగా ఉండేటట్టు ఆయా టైంలలో ఇంతకుముందు బిఫోర్ స్ట్రైక్ అయితే ఎట్లుందో అదే విధంగా నడపడానికి ప్రయత్నం చేస్తున్నాము. హైదరాబాద్లో కూడా ఇప్పటివరకు సూపర్ లగ్జరీ ఒక 5 బస్సులు పంపించడం జరిగింది. డ్రైవర్లు, కండక్టర్లు ఈరోజు 35 మందిని ఎంగేజ్ చేస్తున్నాము. దాదాపుగా సుమారుగా మనకు 200 మంది దాకా డ్రైవర్లు, 150 మంది కండక్టర్లు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు ఇంకా పంపించట్లేదు, కాకపోతే సెక్యూరిటీ అది దృష్టిలో పెట్టుకొని ఇంకొక 2 రోజులలో పోలీస్ వాళ్ళని కన్సల్ట్ చేసి ఆ గ్రామీణ ప్రాంతాలకు కూడా పంపించే ఆలోచనలో ఉన్నాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పేరిట ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను చాలా మంది తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారు. లెక్కాపత్రం లేకపోవడంతో సమ్మెకాలం దోచుకున్నోనికి దోచుకున్నంతగా మారుతోంది. ఆర్టీసీ సమ్మె అక్రమార్కులకు వరంగా మారింది. ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అనేక చోట్ల అధిక ఛార్జీలు వసూలు చేస్తూనే ఉన్నారు. ప్రయాణికుల నుంచి వసూలు చేసిన డబ్బు పారదర్శకత లేకపోవడంతో ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతోంది. కండక్టర్ల నుంచి మొదలు డిపోల దాకా సమ్మె కాలంలో వస్తున్న ఆదాయానికి ఎక్కడ లెక్కపత్రం లేని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. వడియ రాజుతో మాంతయ్య, ఏబీ నాంద్రవతి, ఆదిలాబాద్.